హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డిన్నర్ వరల్డ్. సో ఈరోజు ఈ బ్లాగ్ ఏంటంటే, మనం అరసవల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో ఎక్కడి నుంచి ఎలా వెళ్తున్నామంటే, సో మన బ్యాక్ సైడ్ ఉంది శ్రీకాకుళం కాంప్లెక్స్ అనమాట, ఆర్టీసీ కాంప్లెక్స్. ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి అనేది రూట్ చూపిస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అరసవల్లి టెంపుల్ అయితే కంప్లీట్గా వీడియో తీస్తాము. సో చూద్దాం అరసవల్లి ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఇదంతా శ్రీకాకుళం బస్ కాంప్లెక్స్ ఏరియా అనమాట. సో కాంప్లెక్స్ ఎక్కడ ఉంది అంటే, ఇప్పుడు స్ప్రైట్ జ్యూస్ ఉంది కదా, ఈ స్ప్రైట్ జ్యూస్ ఉంది కదా, దాని వెనకమాల ఉంది కాంప్లెక్స్. సో ఇట్లా ముందుకైతే ఇది డే అండ్ నైట్ జంక్షన్ అండి ఇది. అది దాటిన తర్వాత 7th రోడ్ జంక్షన్, ఇది డే అండ్ నైట్ జంక్షన్. సో మనకి ముందు ఏదైతే కనిపిస్తుందో ఇది డే అండ్ నైట్ జంక్షన్. తర్వాత 7th రోడ్ జంక్షన్ ఒకటి వస్తుంది, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే సో మనకి అరసవల్లి అక్కడ ఉంది. అక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో చూద్దాం ఎలా ఉంటుంది ఈ బ్లాగ్. సో మీరు కంప్లీట్గా చూసేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అనేది తగ్గేదని కొట్టండి. వీడియోకి అయితే లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. అది మరి ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా లైక్లు కొట్టట్లేదు మీరు. ఓకే, అది మీ ఇష్టం. సో ఈ వీడియో అయితే కంప్లీట్గా చూసేయండి గాయస్. ఇప్పుడు మనం అనుకున్నట్టు మనమైతే స్టార్ట్ అయిపోయాము, అరసవల్లి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాము. సో అరసవల్లి టెంపుల్ వచ్చేసి నెక్స్ట్ పార్ట్లో వస్తుంది. సో ఈ పార్ట్లో ఏంటంటే మొత్తం రూట్ మోటో బ్లాగ్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు జస్ట్ మనం బస్ కాంప్లెక్స్ దగ్గర స్టార్ట్ అయ్యాము. ఈ సర్కిల్ వచ్చేసి మనకి డే అండ్ నైట్ జంక్షన్ అంటారు దీన్ని. సో అట్లా ముందుకు పోతే 7th రోడ్ జంక్షన్ అయితే వస్తుంది. 7th రోడ్ జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. సో ఇదంతా శ్రీకాకుళం లోకల్ అనమాట టౌన్. ఎలా ఉందో చూడండి మొత్తం. ఇక్కడ ఏదైతే చెట్లు ఉన్నాయో, ఈ చెట్లు ఏంటంటే దోమలు ఎక్కువగా ఉండకుండా ఈ చెట్లు అనమాట. అప్పుడప్పుడు నేను చిన్నప్పుడు తెలుసుకున్నాను అనమాట దీని గురించి. సో మంచి గార్డెన్ లాగా డివైడర్ పైన చెట్లు పెట్టారు చూడచ్చు మీరు. మొత్తం హడావిడే ఉంటుందండి ఇక్కడ అంతా, ఆటోలు అవి ఇవి. సో ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్లో చూసారు కదా, అది వచ్చేసి మన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ అనమాట. సో ఎవరికైనా ఇన్కమ్ ట్యాక్స్ క్లెయిమ్ చేసుకోవాలి అంటే ఇక్కడికి వెళ్తే మనకు సెట్ అయిపోతుంది శ్రీకాకుళంలో. అది మన డే అండ్ నైట్ జంక్షన్ నుంచి అట్లా ముందుకు పోతే లెఫ్ట్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్. సో అలా పోదాం రండి. ఇంకా మొత్తం ఈ వ్లాగ్ ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ ఇదంతా మన శ్రీకాకుళం లోకల్. మన శ్రీకాకుళంలో వాళ్ళు ఉంటే మాత్రం ఈ వీడియోకి తప్పకుండా లైక్ కొట్టాలి, ఎందుకంటే నేను మన శ్రీకాకుళంని ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఒక 10 వీడియోలు అయితే చేశాను, ఇంకా రాబోయే రోజుల్లో వస్తాయన్నమాట వీడియోలు. ఇంకా చేస్తూనే ఉన్నాను, స్టిల్ వీడియోస్ ఆర్ గోయింగ్ ఆన్ అనమాట. సో నాది కూడా మేజర్ శ్రీకాకుళమే కాబట్టి బోర్న్ అండ్ బాట్. సో నేను మోస్ట్లీ నేను శ్రీకాకుళం గురించి అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను సో మన వీడియోస్లో, డిన్నర్ వరల్డ్ ఛానల్లో. సో మోస్ట్లీ నాకు అందరూ సపోర్ట్ చేస్తారు, కోఆపరేట్ చేస్తారని అనుకుంటున్నాను నేను. కోఆపరేషన్ ఈజ్ నథింగ్, లైక్ మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకన్ క్లిక్ చేసి అండ్ వీడియో వచ్చిన తర్వాత వీడియో చూసి లైక్ కొట్టండి వీడియోకి. అండ్ ఎలా వచ్చిందో చెప్పండి కామెంట్ సెక్షన్లో. దానికి తోడు ఈ వీడియోని అయితే షేర్ చేస్తే చాలా బాగుంటుంది. సో మై ఎక్స్పెక్టింగ్ అనమాట ఫ్రమ్ యూ గైస్. సో అది గైస్, బగబగ మండే ఎండల్లో మనం మోటో బ్లాగ్ చేస్తున్నాము. కాకపోతే మన అదృష్టము మరి ఇంకేదో ఇంకటి తెలియదు కానీ ఈరోజు సూర్యుడు కొంచెం పడుకున్నట్టు ఉన్నాడు మబ్బుల్లో. సో మనకు కూడా కొంచెం మబ్బు వచ్చేసింది అనమాట. సో ఈ ఎంజాయ్ మూమెంట్లో మనమైతే అరసవల్లి టెంపుల్కి అయితే షూట్ చేయడానికి వెళ్తున్నాము. సో అలా వెళ్తూ ఉంటే మనకి ముందుకు వచ్చేసి 7th రోడ్ జంక్షన్ అయితే వచ్చేస్తుంది. 7th రోడ్ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటాము. చూస్తున్నారు కదా మ్యాక్స్ షాపింగ్ మాల్ ఉంది లెఫ్ట్ సైడ్. ఇంకా అలా చూసుకుంటే ఓఏ రూమ్లు కూడా బాగా ఉన్నట్టు ఉన్నాయి, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ మనకి బాగా కనిపిస్తున్నాయి. అండ్ సో మీరు కనుక శ్రీకాకుళం వాళ్ళు అయితే మాత్రం తప్పకుండా వీడియోకి లైక్ కొట్టాలండి, ఎందుకంటే మన శ్రీకాకుళం వాళ్ళు మనకు సపోర్ట్ చేయాలి, మనది శ్రీకాకుళమే కాబట్టి అట్లా. ఇంకా నాకైతే చాలా ఎక్సైట్మెంట్ ఉందన్నమాట, ఎందుకంటే మా డిస్ట్రిక్ట్ అండ్ మా జిల్లాలో నేను ఫస్ట్ టైం మోటో బ్లాగ్ చేస్తున్నాను అనేసి. సో ఐ హోప్ దట్ మీ అందరికీ తెలుసు నేను ఎక్కడ ఏంటి అనేది, నాది శ్రీకాకుళమే కాబట్టి. అట్లా పోదాం పదండి ముందుకి. సో నా జర్నీ అయితే వెళ్తూనే ఉంది. ట్విల్స్ అంట ఇదేంటో షాపింగ్ మాల్ లా ఉంది. సో నేను ఎప్పుడెప్పుడు అనుకునే ఒక జంక్షన్ అయితే వచ్చింది, అది అన్ఎక్స్పెక్టెడ్గా వీడియో కట్ అయిపోయింది.
ఎందుకంటే సో మెనీ రిస్ట్రిక్షన్స్ అదే. ఇప్పుడు సెవెన్ రోడ్ జంక్షన్ దాటిపోయి మనం లెఫ్ట్ అయితే వెళ్ళిపోతున్నాము. సో లెఫ్ట్ ఎటు అంటే రామలక్ష్మణ్ థియేటర్, రామలక్ష్మణ్ జంక్షన్ అయితే ఉంటుంది. ఆ జంక్షన్ లేకపోతే మనం ప్రయత్నిస్తున్నాం అనమాట. సో అలా ముందుకు పోయి రామలక్ష్మణ్ థియేటర్ దాటిపోయిన తర్వాత మనం ముందుకు ఇంకా పోతా ఉంటే ఆ రైట్ సైడ్ పోవాలన్నమాట. రామలక్ష్మణ్ థియేటర్ దగ్గర రైట్ సైడ్ వెళ్తే మనకి అలా ఇంకా కొంచెం అలా పోతా ఉంటే మనకైతే వివేకానంద స్టాచ్యూ అయితే ఉంది. సో పక్కనే థియేటర్ వస్తుంది. సో థియేటర్ నుంచి మనం ఇట్లా రైట్ తీసుకోవాలి. సో లెఫ్ట్ ఒక రూట్ ఉంది, రైట్ ఒక రూట్ ఉంది. రైట్ తీసుకుంటే మనకి ఎస్ఎస్ఎస్ లైఫ్ స్టైల్ అయితే ఒకటి ఉంది, పెద్ద బిల్డింగ్, ఫర్నిచర్ అంటే డెకోర్ అంట. సో అది అట్లా ఆ రూట్లో పోవాలి మనము. అలా వెళ్తే అరసవల్ల అయితే పోతాం మనము. సో ఆ అరసవల్ల దగ్గరలో ఉమెన్స్ కాలేజ్, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఏదో ఒకటి ఉంది. సో అది ఒక ల్యాండ్ మార్క్ అనమాట, అరసవల్ల టెంపుల్ సైడ్. అరసవల్ల ల్యాండ్ మార్క్ మెయిన్, అరసవల్ల ల్యాండ్ మార్క్ కాకపోతే తెలియని వాళ్ళకి అట్లా చెప్తుంటారనమాట, ఉమెన్స్ కాలేజ్ సైడ్ అని. గవర్నమెంట్ హై స్కూల్ బాగుంది. గైస్ ఆ సిగ్నల్ దాటిన తర్వాత ఇప్పుడైతే మెడికల్ కాలేజ్, సారీ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఉంది కదా, దాటిన తర్వాత ఒక సిగ్నల్ ఉంది. ఆ సిగ్నల్ దాటిన తర్వాత లెఫ్ట్ మర్చిపోవద్దు. రూట్లు గుర్తుపెట్టుకోండి, చూడండి. వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా వెళ్ళాలి. బస్ కాంప్లెక్స్ నుంచి అరసవల్లి ధనలక్ష్మి బ్యాంక్ అనేసి ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి ఉంది, ముతుట్ ఫైనాన్స్, ముతుట్ మనీ అంటే ముతుట్ గోల్డ్ లోన్. ఇక్కడేదో సింహద్వారం ఉంటుందంట, దాని పక్కనే అరసవల్లి టెంపుల్ ఉంటుందంట. సో ఆల్మోస్ట్ ఆ అంకుల్కి అడిగాను ఇందాకలు నేను ఆ సిగ్నల్ దగ్గర. అక్కడ నుంచి నేను ఒక హాఫ్ కిలోమీటర్ అయితే దాటేశాను. సింహద్వారం ఇంకా కనిపించలేదు. ఇదంతా శ్రీకాకుళము, నేను పుట్టింది పెరిగింది శ్రీకాకుళమే. ఇంకా మా ఏరియాలో నేను లాగ్ చేస్తుంటే ఒక రేంజ్లో ఉంది నాకు సాటిస్ఫాక్షన్. పోతాను, ఎక్కడ ఉంది ఒకసారి అడుగు. వెళ్ళిపోవడమేనంట, ఎవరిని అడిగినా తిన్నగా అని చెప్తున్నారు. ఆర్చి వస్తుంది అంటున్నారు, మేబీ అదే సింహద్వారం అనుకుంటా. సో అక్కడ నుంచి మనం అరసవల్లి టెంపుల్. సో ఎక్కడైతే ఇంకొక టెంపుల్ అయితే ఉంది, శ్రీ రమ్య తిరుమల. శ్రీ రమ్య ఎవరో నాకు తెలియదు, కానీ తిరుమల అయితే మాత్రం తిరుపతి వెంకటేశ్వర స్వామి, శ్రీ రమ్య తిరుమల. ఆల్మోస్ట్ మనం దగ్గరికి వచ్చేసామండి. ఓహో, తోట బాగుంది, తోటలో పార్కింగ్ లాగా తినాలన్నారు. పెట్రోల్ బంక్ ఉంది మంచిగా. హెచ్పి సర్వీస్ సెంటర్ పెట్రోల్ బంక్ అది, మళ్ళీ దానికి సర్వీస్ సెంటర్ అయితే హెచ్పి మళ్ళీ ఏమంతా హెచ్పిసి. ఇంకా హెచ్పి గ్యాస్ సర్వీస్ చేస్తారు ఏట.
బొంపాడ వీధి 17వ వార్డు బొంపాడ. సో గైస్ ఆల్మోస్ట్ నేను ఫుల్ ఎక్సైట్మెంట్ మీద ఉన్నాను, ఎందుకంటే చాలా దగ్గరకు వచ్చేసాం, చాలా అంటే చాలా దగ్గరికి, అరసవల టెంపుల్ దగ్గరికి. సో ఎక్కడ ఉంది అంటే అది మన కన్ను సరిగ్గా మేరలో ఉంది, ఇంకా కనిపించట్లేదు కానీ చాలా దగ్గరలో ఉందని చెప్పచ్చు. వచ్చేసినామండి అరసవల్లి. సో ఇదేనమాట అరసవల్లి టెంపుల్. సో లోపలికైతే వెళ్దాము, ఎలా ఉంటుంది అది చూద్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు దిన వాళ్ళు. సో మనమైతే సూర్యనారాయణ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం శ్రీకాకుళంలోని అరసవల్లి. అరసవల్లి శ్రీకాకుళం అనమాట, ఇది చాలా ఫేమస్. సో ఏం ఫేమస్ అంటారో సో నేను మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొత్తం ఎండ్ వరకు అయితే చూడండి. సో వీడియో ఎలా ఉంటుందో మీరైతే చెప్పండి, అండ్ కామెంట్స్ అసలు కామెంట్ చేయండి. అండ్ మీరు ఇంతవరకు సూర్యనారాయణ స్వామిని దర్శనం చేసుకోకపోతే ఈ వీడియోలో మీకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇదంతా మన బ్యాక్ సైడ్. సో ఇదంతా సరౌండింగ్స్ అయితే ఇలా ఉంటుంది లొకేషన్. మనమైతే లోపలికి వెళ్ళిపోదాం.